బంగారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, రెండు రాష్ట్రాల గవర్నర్ గారు నరసింహన్ గారికి, తారక రామారావు గారికి, చెరసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులకు, శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు, ప్రజలకు, నా తోటి కళాకారులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రపంచ తెలుగు మహాసభ నడపాలని, తెలుగు మరిచిపోతున్నామని, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పమని జ్ఞాపకం చేయడం కోసం అత్యద్భుతంగా ఇది నిర్వహిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ హై స్కూల్స్కి వెళ్ళినా, స్కూల్స్కి వెళ్ళినా, మా స్కూల్స్కి వెళ్ళినా ఇంగ్లీషు నేర్పించండి, తెలుగు భాష వద్దు అంటున్న రోజుల్లో తెలుగు ఎక్కడ మర్చిపోతామో, తెలుగు భాష ఎక్కడ చనిపోతుందో, తెలుగు మాతృభాషను మర్చిపోకండి. మన ముఖ్యమంత్రి గారు ఆ పోరాట యోధుడు. అత్యద్భుతంగా అసలు చూస్తుంటే నేను ఎన్నో సభలకు ఇక్కడికి వచ్చాను, కానీ ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు ఇక్కడ లేకపోయినా వారిని గురించి చెప్పడానికి ఎంతో 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 ఉంది, ఒక పుస్తకం రాయొచ్చు. ఎంతో కష్టపడి సాధించాలి, తెలంగాణ రాష్ట్రం సాధించాలని నడుం కట్టుకుని సాధించినటువంటి పోరాట యోధుడు ఆయన. ఈ రోజున మా కళాకారులందరికీ సన్మానించడం కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, తండ్రికి తగ్గ తనయుడు, మామూలుగా బిడ్డలు పుట్టగానే సంతోషం కాదు, ఆ బిడ్డ కూడా టీవీల్లో చూస్తున్నా, పేపర్లో చూస్తున్నా ఆ భాష, ఆ శైలి, తను చేస్తున్నటువంటి కృషి, పట్టుదల ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను. ఎక్కడి నుంచే ముందు వరుసలో అందరికీ నమస్కారం చేసి వెళ్ళిపోవచ్చు, కానీ ప్రతి వరుసకు వచ్చి ప్రతి కళాకారుణ్ణి, ప్రతి నటుణ్ణి, ప్రతి దర్శకుణ్ణి వాళ్ళు పరికరించడం నీ సంస్కారానికి హ్యాట్స్ అప్ తారక రామారావు గారు. మీరు లీడర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు ఆయనకు వచ్చిన దానికి నేను నా సొంత శాలువా తీసుకువచ్చి ఆయనకు సన్మానించదలుచుకున్నాను. తారక రామారావు ప్లీజ్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు పరుగులు పెడుతుంది మెట్రో రైలు అన్న, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు లక్షకు మించి హైదరాబాద్ నగరంలో కడుతున్నారన్న, మిషన్ భగీరథ గంగమ్మ తల్లి ప్రతి ఇంటి గడప తొక్కుతోందన్న, పల్లెలే కాదు పట్టణంలోనూ ఇలా అర్బన్ మేనేజ్మెంట్ సిస్టంలో ఒక విప్లవాత్మక అభివృద్ధి సాధిస్తున్నందుకు కేటీఆర్ గారు ప్రకటించబడ్డ అద్భుతమైన అవార్డే ఇది. మోహన్ బాబు గారు సన్మానించారు.